కామారెడ్డి లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైందన్నారు. కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందన్నారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతో తెలంగాణ ఆశయ సాధనను బతికించారన్నారు. ఓడిపోతామని తెలిసి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మీద ఆధిపత్యం చెలాయించదని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యం కాపాడేందుకు కాంగ్రెస్ శ్రేణులు నిద్ర లేకుండా పనిచేశారన్నారు రేవంత్ రెడ్డి. ఓడగొట్టడం అనేది తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది, తెలంగాణ సమాజం చాలా లోతైంది అని చెప్పి కామారెడ్డి ప్రజలు నిరూపించారు. తరతరాలుగా ఆయన్నే ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో శాశ్వతంగా కొనసాగుతాయని కలలు కన్నాడు. ఆ విషయాన్ని ఆయన్నే స్వయంగా నమ్మి ప్రజల్ని నమ్మించాలన్న ఆలోచనతోటి ఈ ఎన్నికలలో వారు దిగడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా శ్రీకాంతాచారి త్యాగంతో ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. నవంబర్ 29 నాడు మొదలుపెట్టిన శ్రీకాంతాచారి పోరాటం, తెలంగాణ ఉద్యమం, అటు ఓరాహోరి యమధర్మరాజుతో పోరాటం చేశాడు. ఇది తాత్కాలికమో యాత్రికమో కాదు, కాలము దేవుడు సమయాన్ని సందర్భాన్ని కేసీఆర్ తల మీద రాసి పెట్టాడు. ఈ పోరాట ఫలితాలే ఈరోజు ఎగ్జిట్ పోల్స్, దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కు అధికారము రాదు అని చెప్పడం లే. తెలంగాణ ప్రజల నాడి అందరికీ ఒకే విధంగా అర్థమైంది. మళ్ళీ బెదిరిస్తున్నాడు ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళను, ప్రజల్ని అందరినీ. మాకు రాకుట ఊకుటమా, ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరు తప్పు, మీరందరూ మళ్ళీ ఫలితాలు వచ్చినాక మీ తప్పులను తేలంగానే మీరు క్షమాపణ చెప్పాలని. మరి నేను అడుగుతున్నా, వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు చెప్పిన తప్పైతే